वेलकम टू वीएस 9 न्यूज़ हेडलाइंस। काकीनाड मेट्रो केमिकल कॉम्प्लेक्स निर्माण प्रारंभम कालेदो चेप्पाल बीजेपी राष्ट्र अध्यक्ष सोमु वीरराज डिमांड। दलित बंधुनी अर्हुलैना दलितुलंदरिकी इव्वाली दुब्बाका एमएलए रघुनंदन राव डिमांड। तिरुवूरुलो टीडीपी नूतन कार्यालयानी प्रारंभ कार्यक्रममलो पाल्गोन्न एंपी केसिनेनी नानी। బలహీన వర్గాలకు నవరత్నాలు ఎంతో ఉపయోగం ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ వెల్లడి। రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ వెల్లడి। రాజాపూర్ మండల కేంద్రంలో గల సోమ్లా తండాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు। అక్కడి నుండి మల్లెపల్లి గ్రామంలో వీరప్ప బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల ప్రజలు భక్తులు పాల్గొన్నారు। స్వామివారికి కళ్యాణము ఆసన్నమైంది కాబట్టి పెద్దలు లక్ష్మణ్ సార్ గారు నాగరెడ్డి సార్ తన ప్రీతల నాయకుడు అభిమాన్ రెడ్డి గారు సార్ వీరప్ప స్వామి కళ్యాణముకి వచ్చినందుకు మహా ధన్యం। స్వామివారు వెళ్ళ వేళ యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల సమస్యలపై ధర్నా నిర్వహించారు। ఈ ధర్నాకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ గౌడ్ మద్దతు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 5 అమలు చేయాలని డిమాండ్ చేశారు। తొలగిపోతాయని వాళ్ళు ఎంతో ఆశతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు ముందుండి నడిపించిన ఘనత మన తెలంగాణలో ఉన్నటువంటి వీఆర్ఓలది వీఆర్ఏలది ముఖ్యంగా ఆనాడు నైజాం పాలన కూడా ప్రతి సమాచారాన్ని గ్రామంలో కావాలనే పేరుతో ఆ వ్యవస్థను వాళ్ళ ద్వారా వాళ్ళకు సేకరించుకునేది సమాచారాన్ని తీసుకునేది మంచిరు తెలుసుకునేది ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ వ్యవస్థను వీఆర్ఏగా మార్చిర్రు। కనీసం వాళ్ళకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడ గ్రామ పంచాయతీలో కానీ కనీస వసతులు లేవు వాళ్ళకంటూ ఒక కుర్చీ లేదు వాళ్ళకంటూ ఒక టేబుల్ లేదు కాబట్టి తెలంగాణలో యావత్ జాతిని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను అట్టడుగు వర్గాలను మోసం చేస్తున్న తరుణంలో అందులో భాగంగా ఇందులో ఉన్నటువంటి వీఆర్ఏల కానీ వీఆర్ఏలు దాదాపుగా వాళ్ళు డిగ్రీ పీజీ బీకామ్ బీఈడీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు
మా పుట్ట గడవడానికి మా తల్లిదండ్రులకు గాని మా అన్నదమ్ములకు గాని భారం కావద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఉద్యోగంలో చేరినారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 2000 సంవత్సరంలో వారిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తానని మాట ఇచ్చినారు. అసలు ఆయనకు దేవుళ్ళ మీద ప్రేమ లేదు, కనీసం అసెంబ్లీ అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ లాంటిది. అక్కడ ఇచ్చినటువంటి హామీని కూడా ఇలా యాదగిరిగుట్టకు వస్తుంది కాబట్టి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి జ్ఞానోదయం కల్పించాలని రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని కోరుతూ, ఇప్పటికైనా వాళ్ళకు ఉండేటువంటి 5 సమస్యలను వెంటనే కలెక్టర్ల ద్వారా, ఎంఆర్ఓల తహసీల్దార్ ద్వారా తెప్పించుకొని వారికి స్వత్వరం న్యాయం చేయాల్సిందిగా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఈ విషయాన్ని మా జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఎంపీ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా ఆలేరు నియోజకవర్గ బాధ్యులు గౌరవ వీర ఇలే దృష్టికి వెంటనే తీసుకుపోయి అవసరం అనుకుంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, అసెంబ్లీ సాక్షి కూడా రేపు అసెంబ్లీ కూడా ప్రారంభమయ్యే దశలో టైగర్ రాజగోపాల్ రెడ్డి ద్వారా కూడా ఈ ఏరియా ప్రాంతానికి మేము చెప్పే బాధ్యత తీసుకుంటామని వీరకు సంఘీభావం జరుపుతూ జై కాంగ్రెస్ జై. కడప జిల్లా దువ్వూరు గ్రామంలో ఎస్సీ మాదికవాడలో గత కొద్ది నెలలుగా నోటి క్యాన్సర్తో బాధపడుతున్న అభాగ్యురాలకు మేము ఉన్నామంటూ శ్రీ వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇంటికి సరిపడా నిత్యావసర సరుకులను వినాయక ఫౌండేషన్ సంస్థ సభ్యులు డిటి గోపాల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంస్థ పేదలకు సహాయం చేయడానికి మేము సైతం అంటూ ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ఇకెవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ వ్యాధి బారిన పడి బాధపడుతున్న పెద్దక్కకు సహాయం అందించాలని కోరారు. థ్యాంక్ యూ భారత్ సేవింగ్ మిషన్ యజమాని ఒలి గారికి, ప్రొద్దుటూరు గారి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఒలియన్న, మీరు చేసిన హెల్ప్తో ఈ పేద తల్లి ముఖంలో సంతోషం నింపాలనే ఆలోచనతో శ్రీ వినాయక ఫౌండేషన్ టీం అంతా దువ్వూరు వచ్చి ప్రొద్దురువై దావలో మనం పెద్దక్క ఇంటి దగ్గర రావడం జరిగింది. పెద్దప్పకు వచ్చేసి నోటి క్యాన్సర్ వచ్చి, క్యాన్సర్ చూడటం చూడి, నోటి క్యాన్సర్ వచ్చి దగ్గర దగ్గర ఇక్కడ ఉండే వాళ్ళందరూ చందాలు వేసుకొని ఈమెకు కర్నూలు దగ్గర హాస్పిటల్లో చూపించడం జరిగింది. కానీ డబ్బులు లేక సరిగా చేసుకోలేక ఇంటికి వచ్చింది. ఎందుకంటే చాలా పేదరాలు, ఎవరు భర్త లేడు, ఎవరు దిక్కుదశ ఎవరు లేరు, ఒంటరిగా తల్లి పోరాటం చేసింది. జీవన పోరాటము ఇంటికి వచ్చిన తర్వాత కనీసం రోజువారీ జీవనం అంటే తినడానికి లేని పరిస్థితి అవ్వాలంటే హౌస్ కానీ కొట్టడం చూడండి, ఎలా ఉందో కొట్టం కానీ చాలా దుర్భరమైన పరిస్థితులు ఉంది. ఆమెది ఏదో ఒకటి తినడానికి ముఖ్యమైనది, తింటూనే జీవనం సాగించాలి. ముఖ్యమైనది మనకు తిండే కాబట్టి దానికి సంబంధించి మనం ఏదో హెల్ప్ చేయాలి. ఆమెకు క్యాన్సర్ రోగంతో బాధపడుతుంది, ఎటువంటి ఆధారం లేదు కాబట్టి మనము అన్ని ముఖ్యమైన వస్తువులని గ్రాసరీస్ అన్నీ, రైస్ 3 బ్యాగులు రైస్ అంటే 75 కిలోలు రైస్, మిగతా గ్రాసరీస్ అన్నీ అంటే ఆమె బలంగా ఒక 3 నెలల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్ అందించాలనే ఆలోచనతో ఇవన్నీ మనం ఈరోజు ఈ పెద్దక్కకు అందిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది ఎవరైనా మీరు చేసిన సహాయంతో పేద తల్లి 3 నెలల వరకు తిని ఆమె సంతోషం ఉండడానికి మంచి మీరు సహాయం చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, జై హింద్. మండల కేంద్రమైన వెల్దుర్తి గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారానికి వేద పండితులు విశ్వం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖద్వారాన్ని గ్రామానికి చెందిన ఇండియన్ గ్యాస్ అధినేత రమేష్ గౌడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెచ్చి కూర్చోబెట్టి
భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలో మెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగితే ప్రత్యక్షంగా 2 లక్షలు పరోక్షంగా 4 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కాకినాడ మెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభం కాలేదని ఆరోపించారు. రైల్వే లైన్ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు ఇవ్వకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజధాని అమరావతిలో బీజేపీ ఎన్నో కేంద్ర సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఒక ఆధ్యాత్మిక పురుషుడు. ఆయన గురువుగారే చెప్పాడు కదా, ఈయన వెళ్ళకపోయాడు. ఆయన ఏం చెప్పాడు? అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి ప్రపంచ దేశాలు వీళ్ళ భారతదేశం యొక్క ఖ్యాతిని దిశ దశ వ్యాపింపజేస్తున్నాడని జియర్ గారు చెప్పారు. అందుకంటే ఆయన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. చాలా తప్పులు మాట్లాడారు, చాలా ఇన్సల్ట్ అండి, భారతదేశానికే ఇన్సల్ట్ చేశాడు కేసీఆర్. వెంటనే ఆ మాటలను విత్డ్రా చేసుకోవాలి. రాజ్యాంగం కూడా ఆంధ్రప్రదేశ్లో 24 ఎన్నికల్లో ఒక ప్రత్యమ్నాయ శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో మేము మా మిత్రపక్షం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనించాలనేటువంటి ఆలోచనతో పార్టీని ఇప్పటి నుంచి కూడా పోలింగ్ బూతు 5 బూతులు కలిపి శక్తి కేంద్రం ఏర్పాటు చేసి పార్టీని అభ్యంతరం లేదు. ఇప్పుడు అధికారంలో అభ్యంతరం లేదంటున్నారు. విజయవాడ కార్పొరేషను, రాజమండ్రి కార్పొరేషన్ రాబోయేటువంటిది, విశాఖపట్నం కార్పొరేషను, నెల్లూరు కార్పొరేషను జనసేన బీజేపీ కలిసి పోటీ చేసింది. సార్ రఘురామ్ కృష్ణరాజు గారు మన నర్సాపూర్ పార్లమెంట్ ఎంపీ గారు బీజేపీలోకి వస్తారని చెప్పి రాజీనామా చేసి వైసీపీకి వస్తారన్నారు. అలా వస్తే కానీ రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు సార్. ఏదైనా జరుగుద్ది సార్. ఆక్వా రంగంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? ఆక్వా అనే దాని మీద ఆత్మ నిర్భర భారత్లో 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాలి. భారతదేశంలో ఆక్వా రంగంలో 40% ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఆక్వా మంత్రి గారిని కలవడం జరిగింది. వారు అవసరమైన సందర్భంలో ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా అనేకమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మెడ్రాస్ని చాలా మనం తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా ఇక్కడే అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపకల్పన చేస్తారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా. దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలో ఉన్న అర్హులైన దళితులకు అమలు చేయాలని హయత్ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా చేపట్టి తదనంతరం హయత్ నగర్ ఎంఆర్ఓకి రఘునందన్ రావు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎమ్మెల్యే మరియు నాయకులు తెరాస కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్లో ఇస్తానన్న 10,000 రూపాయలు ఇప్పటికీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎంతమందికి ఈ పథకాలు లభించినాయని ముఖ్యమంత్రి గారు కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడు, పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అవుతా ఉన్నాడు. తనకు అనుకూలంగా ఉండే వాళ్ళ మీడియాలను ఒక రకంగా చూస్తూ ఉన్నాడు, తనని వ్యతిరేకించేటువంటి మీడియాని ఇంకొక రకంగా చూస్తూ ఉన్నాడు.
భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కూడా ఆగిరికారన జర్నలిస్ట్ రాతే నీ పేపర్ ఏంది నీ పేరేంది నీ ఊరేంది దాకా దిగజారిండు ముఖ్యమంత్రి అంటే ఒకసారి దయచేసి ఆలోచించండి రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకుందాం దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి దళిత కుటుంబానికి వెంటనే ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించి దళిత బంధుని రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలకు అతీతంగా మీరు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటాన్ని ప్రతి కుటుంబానికి 10 లక్షలు వచ్చేంత వరకు దాకా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ తమ న్యాయమైన సమస్యలు తీర్చాలంటూ ఆశా వర్కర్లు సుందరయ్య భవన్ నుంచి కాకినాడ కలెక్టరేట్ వద్దకు చేరుకొని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు అనుమతులు లేకుండా కాకినాడ కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బేబీ రాణి మాట్లాడుతూ జిల్లాలో అకారణంగా తొలగించిన ఆశాలను వెంటనే విధుల్లోకి తీసుకుని మరణించిన ఆశా కార్యకర్తల వారసులకు ఇస్తామని చెప్పి ఇప్పటికీ న్యాయం చేయలేదని పలుమార్లు అధికారులను కలెక్టర్ను కలిసిన సమస్యలు చెప్పినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు శాంతియుతంగా నిరసన చేసేందుకు సిఐటియు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కి పిలుపునిస్తే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ధర్నాను భగ్నం చేయడానికి చూస్తున్నారే కానీ ఆశా వర్కర్స్ యొక్క న్యాయమైన డిమాండ్ని పరిష్కరించి సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చూడట్లేదు అలాగే ఈ రోజున ఎక్కడికక్కడ అమలాపురం గాని అలాగే ముమ్మడివారు దాటి సామలకోట కిర్లంపూడి పిఠాపురం తదితర పోలీస్ స్టేషన్ లో ఆశా వర్కర్లు బంధించి ఈ రోజునే అక్రమంగా అరెస్టు చేశారు అలాగే జిల్లా గౌరవ అధ్యక్షులు జి బేబీ రాణి గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసి రాత్రి నుంచి కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు అయితే ఈ న్యాయమైన డిమాండ్ల గురించి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ గారికి చాలా అనేక దఫాలుగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారిని కూడా అడిగాము అయితే ఈ పోస్టుల్ని రిక్రూట్మెంట్ జరుగుతున్న కాకినాడ అర్బన్ లో పోస్టులు ఇవ్వడానికి కానీ సుముఖంగా లేరు ఇవి మెరిట్ లిస్ట్ లోనే వస్తాయి అని చెప్తా ఉన్నారు కానీ పోస్టుల్ని అమ్ముకుంటా ఉన్నారు మేము న్యాయమైన డిమాండ్ గా మా యొక్క ఆశా వర్కర్ కుటుంబ మరణించిన ఆశా వర్కర్ కుటుంబ సభ్యులకు మాత్రమే వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే మరణించిన ఆశా కార్యకర్తలకు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఆశా వర్కర్లు అనారోగ్యంతో ఉన్న వారికి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకే వస్తే ఇలా అక్రమంగా అరెస్టు చేయడం తగదని మా పోరాటాన్ని ఇంతటితో ఆపో మేము చెప్పే డిమాండ్లు సాధించుకునే వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము డిమాండ్ చేస్తాం జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ జనప్రసాద్ ఆధ్వర్యంలో విజయనగరం విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘ భవనం నందు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకూడదని నవరత్నాలు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆడుకుంటున్నారన్నారు ముఖ్యంగా ఆయన అమలు చేస్తున్న పథకాలు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు సభాధ్యక్షుడు సోదరులు కోరేటి సంతోష్ గారికి మరి అదే రకంగా ఈ రోజున విజయనగరం జిల్లాలో 2 రోజులు ప్రభుత్వ అధికార పర్యటనలో భాగంగా మరి 2 రోజులు కూడా జిల్లాలో అనేక చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సోదరులు విజయనగరం జిల్లా విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సౌమ్యులు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అందరినీ కూడా గౌరవించి కలుపుకొని వెళ్ళేటువంటి వ్యక్తి సోదరులు జానప్రసాద్ గారికి అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి మరొక సోదరులు నాలుగోటి డివిజన్ కార్పొరేటర్ పారు శ్రీనివాస్ గారికి పెద్దలు చాలా కాలం నుంచి సుపరిచితులు అచ్యుతరావు గారికి అలాగే సీనియర్ నాయకులు కుప్పలి నాగేశ్వరరావు గారికి సోదరులు బొక్కాల శ్రీనివాస్ గారికి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పెద్దలు ముగుడ వెంకటరావు గారికి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం